ఎక్కువా పావులు. చాలా కాలం క్రితం ఒక పట్టణంలో 6 సంవత్సరాల మిస్టి మరి 7 సంవత్సరాల మాయన్క్ వాళ్ళ అమ్మ నాన్నలతో ఉండేవారు. మిస్టి మాయన్క్ల దగ్గర వహాల ఆట వస్తువులు ఉండేవి. కానీ వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఆట వస్తువులు ఒకరికి ఒకరు ఇచ్చుకునేవాళ్ళు కాదు. ఎప్పుడు వాళ్ళు ఈ విషయంపై గొడవ పడేవారు. నా దగ్గర ఎక్కువ పావులు ఉన్నాయి. లేదు, నా దగ్గర ఎక్కువ పావులు ఉన్నాయి. నీకంటే మంచి పావులు నా దగ్గర ఉన్నాయి. అర్థమైందా మాయాంక్? నా దగ్గర నీ దగ్గర కంటే మంచి పావులు ఉన్నాయి. ఒకరోజు వాళ్ళ తాతగారు వాళ్ళ ఇంట్లో ఉండడానికి వచ్చారు. తను తన వెంబడి మంచి మంచి పావులు తీసుకొచ్చారు. పిల్లలు, నేను మీ కొరకు మంచి మంచి పావులు తీసుకువచ్చాను. వావ్, ఇన్ని చాలా వస్తువులా. వాళ్ళు ముందుకు వెళ్లి తాతగారి చేతిలో నుంచి ఒక బస్తా తీసుకొస్తారు. ఇవి నా ఆట వస్తువులు. ఇవి నా ఆట వస్తువులు. నేను ఈ పావుల్ని మీ కొరకే తీసుకువచ్చాను. పంచుకోవాల్సిన అవసరం ఏముంది? లేదు తాతగారు, మేము ఎప్పుడు ఈ పావులు పంచుకోము. ఎప్పుడు పంచుకోము? ఇది విని తాతగారు చాలా ఆశ్చర్యపోయారు. అతను పిల్లల్ని ఏమీ అనలేదు. మరుసటి రోజు ఎప్పటిలాగానే గొడవ పడుతుంటారు. నా దగ్గర ఎక్కువ పావులు ఉన్నాయి. లేదు, నీకంటే నా దగ్గరే ఎక్కువ పావులు ఉన్నాయి. ఈసారి కూడా తాతగారు అనుకున్నారు పిల్లలు అర్థం చేసుకుంటారని. ఇది ఇలాగే కొనసాగింది. కానీ ఒకరోజు తాతగారు ఆలోచించారు. ఈ పిల్లలు ఎప్పటికీ అర్థం చేసుకోరు. ఐక్యమత్యం అంటే ఏంటో నేను వీరికి చూపించాలి. ఇది ఆలోచించి పిల్లల గదిలోకి వెళ్ళాడు. గదిలో పిల్లలు ఎప్పటిలాగే గొడవ పడుతున్నారు. మరి వాళ్ళు తాతగారిని చూసి అడగసాగారు. తాతగారు, ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరి దగ్గర ఎక్కువ పావులున్నాయి? మీరే చెప్పండి, ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయో. నా లెక్క ప్రకారం మీ ఇద్దరి దగ్గర చాలా తక్కువ పావులు ఉన్నాయి. ఏంటి? కానీ మీరిద్దరూ దిగులు పడకండి, నేను మీ ఇద్దరి పావులు రెండు రెట్లు అయ్యేలా చేస్తాను. అది ఎలాగా? మాయతో. మాయతో? అవును, మాయతోనే. ఇప్పుడు త్వరగా మీరు మీ కళ్ళు మూసుకోండి, నేనిప్పుడే మీ పావులు రెండింతలు చేస్తాను. తాతగారు ఇలా చెప్పడంతో పిల్లలు కళ్ళు మూసుకుంటారు. తాతగారు ముందుకు వచ్చి తాను ఇద్దరి పావులు కలిపేశారు. తాను మళ్ళీ పిల్లల దగ్గర వచ్చి నిలబడ్డారు. మీరు కళ్ళు తెరవచ్చు ఇక. పిల్లలు కళ్ళు తెరిచారు, కాని అన్ని పావులు కలిపి ఉన్నాయి. ఇది చూసి ఇద్దరు చాలా కోపడ్డారు. తాతగారు, ఇది మీరేం చేశారు? మీరు మా ఇద్దరి పావులు ఎందుకు కలిపారు? దీనిపై తాతగారు వాళ్లకు చెప్పారు. కలపలేదు, నేను మీ పావుల్ని రెట్టింపు చేశాను. పిల్లలు, ఒక్కటిగా ఉండటంతో చాలా శక్తి ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆ పావులలాగా కలిసిమెలిసి ఉంటామో అప్పుడే మన శక్తి రెట్టింపు అవుతుంది. అందుకే మనము ఎప్పుడూ గొడవ పడొద్దు, అందరం కలిసిమెలిసి ఉందాము. లాస్ట్కి తాతగారు చెప్పడం కారణంగా పిల్లలు కలిసి ఉండే గొప్పతనాన్ని తెలుసుకున్నారు. మరి వాళ్ళు ఎప్పుడూ పావుల కొరకు గొడవ పడలేదు. గట్టు యొక్క కొత్త సైకిల్. ప్రతి ఒక్క పిల్లాడికి బాల్యంలో ఉండే కామన్ కోరిక తనకంటూ ఒక సైకిల్ ఉండాలని ఉంటుంది. గట్టు సైకిల్ తొక్కుతున్నాడు. సొసైటీ మొత్తంలో గట్టు దగ్గర మాత్రమే సైకిల్ ఉండి హరి, గుడ్డు మరియు చింకి అందరూ అతని వైపు ఆశతో చూస్తున్నారు. సొసైటీ మొత్తంలో అతని దగ్గర సైకిల్ ఉంది కదా, అందుకనే ఫూజులు కొడుతున్నారు. ఆగు గట్టు, నాకు కూడా ఒకసారి ఇవ్వు. కానీ గట్టు మాత్రం తన సైకిల్ని ఎవరికి ఇవ్వడానికి సిద్ధంగా లేడు. ఆ పిల్లలంతా గట్టు సైకిల్ వెంట పరిగెడుతూ ఉంటే గట్టుకి చాలా సరదాగా అనిపించింది. ఫాస్ట్ గా తొక్కుతూ సైకిల్ ని పరిగెత్తిస్తున్నాడు. పాపం ఆ పిల్లలంతా అతని వెంట పరిగెడుతున్నారు. గట్టు ప్లీజ్, నాకు కూడా ఒక రౌండ్ ఇవ్వు ప్లీజ్. గట్టు హరిని వికరిస్తూ చూశాడు. అకస్మాత్తుగా గట్టు సైకిల్ ముందర వాచ్మెన్ అంకుల్ నడుస్తూ కనిపించాడు. గట్టు గట్టిగా సైకిల్ బెల్ని కొడుతూ ఉన్నాడు. స్పీడ్ కూడా చాలా పెరిగిపోయింది. వెనకాలే పరిగెడుతూ వస్తున్న పిల్లలు సైకిల్ ని టచ్ చేసేదాకా వచ్చారు. అంకుల్ పక్కకి జరగండి, జరగండి. బెల్ సౌండ్ పెరుగుతూ పెరుగుతూ పోయింది. అకస్మాత్తుగా గట్టుకి మెలకు వచ్చి మంచంపై లేచి కూర్చున్నాడు. షిట్, ఇది కలనా? ఇంకా సైకిల్ బెల్ సౌండ్ నా చెవుల్లోని మోగుతూనే ఉంది.
బెల్ సౌండ్ గట్టి గట్టిగా వినిపిస్తోంది. అది గట్టు కల నుండి కాదు, బయట నుండి వస్తున్న శబ్దం. గట్టు బాల్కనీలోకి వెళ్లి కిందకి చూశాడు. హరి తన కొత్త సైకిల్తో పాటు నిలబడి బెల్ కొడుతూ ఉన్నాడు. హరి దగ్గర సైకిలా? గట్టు పరిగెత్తుకుంటూ హరి దగ్గరికి వచ్చాడు. ఎలా ఉంది? చాలా బాగుందిరా, ఎప్పుడు తెచ్చారు? నిన్న కూడా లేదు కదా. ఇది విని హరి వెక్కిరిస్తూ ఇలా అన్నాడు. మా నాన్న సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు, నిన్న రాత్రి తీసుకువచ్చారు. నేను ఉదయం లేచి చూడగానే నా కళ్ళ ముందు ఇది ఉంది. నువ్వు చాలా లక్కీరా, ఇప్పుడు నీకు నీ సైకిల్ ఉంది. నాకు ఒకసారి ఇవ్వవా? ఒక రౌండ్ తిరిగి ఇస్తాను. నాకు సైకిల్ తొక్కడం వచ్చు, హర్ష అన్న నేర్పించాడు. అంత సీన్ లేదు, మా అమ్మ సైకిల్ ఎవ్వరికీ ఇవ్వద్దని చెప్పింది. ప్లీజ్ ఒక్క రౌండ్, ప్లీజ్ ప్రామిస్ రా, ఒకే ఒక్క రౌండ్, నేను ఇలా వెళ్ళి వస్తా. కానీ హరి ఒప్పుకోలేదు. గట్టుకి చాలా కోపం వచ్చింది. సరే, నేనైతే నిన్ను నా సైకిల్ టచ్ కూడా చేయనివ్వను. ఎక్కడా కలలోనా? గట్టుకి ఇంకా కోపం వచ్చింది. తర్వాత హరి తన సైకిల్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చూస్తూ ఉండు, నేను కూడా నీకన్నా మంచి సైకిల్ తెచ్చుకుంటాను. గట్టు బాధతో ఇంటికి తిరిగి వచ్చాడు. నాన్న, అమ్మ ఇంకా చింకి హాల్లో కూర్చున్నారు. ఎక్కడికి వెళ్ళావు? సరే, త్వరగా ఫేస్ వాష్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ తిను. కానీ గట్టు చాలా కోపంగా ఉన్నాడు. నేను బ్రేక్ఫాస్ట్ చేయను, ఏమీ చేయను. నేను ఈరోజు ఏమీ తినను, తాగను. ఉన్నట్టుండి, నీకేమైంది నాన్న? ఈరోజు హరి కూడా కొత్త సైకిల్ తెచ్చుకున్నాడు. వాళ్ళ నాన్న సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. ఇక ఈ సొసైటీలో సైకిల్ లేనిది కేవలం నేనొక్కడిని మాత్రమే. ఇలా అని గట్టు ఏడుస్తూ ఉన్నాడు. ఆహా, అదా సంగతి. పొద్దున్నే అందుకేనా వెళ్ళావు? ఇంకా ఏడవడం ఆపు. అందరి దగ్గర ఉంటే నీ దగ్గర కూడా ఉండాలని ఏం లేదు కదా. అలా అంటే నీ దగ్గర కూడా చాలా బొమ్మలున్నాయి. అన్ని బొమ్మలు మన సొసైటీలో ఎవరి దగ్గర లేవు. మన దగ్గర అన్నీ ఉండాలని రూల్ ఏమీ లేదు. నాన్న, నేను పెద్దయిన తర్వాత నాకు సైకిల్ కొనిస్తానని చెప్పారు కదా. నువ్వు ఇంకా కొంచెం పెద్దయ్యాక తీసుకుందాం. మీరెప్పుడు అలానే అంటారు. అలా అంటూ ఉంటే నేను పెద్దవడం కాదు, ముసలివాడిని అయిపోతాను. ఇది విని అమ్మ, నాన్న, చింకి అందరూ నవ్వడం ప్రారంభించారు. గట్టు ఇంకా కోపంతో తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. గట్టు రోజంతా తన రూమ్లో కూర్చుని ఏడుస్తూనే ఉన్నాడు. స్నానం, తిండి, నిద్ర అన్నీ వదిలేశాడు. గట్టు, డోర్ ఓపెన్ చెయ్యి. మంచి పిల్లలు అలా మారం చెయ్యరు. నేను మంచివాణ్ణి కాదు, నేను పెద్దయిన తర్వాతే నేను చాలా మంచివాణ్ణి అని అనిపించుకుంటాను. ఇది విని అమ్మకి కూడా బాధ అనిపించింది. ఇంకా నాన్న దగ్గరికి వెళ్ళి, వాడు చాలా మొండిగా ఉన్నాడు, పాపం సైకిల్ ఇప్పించొచ్చు కదా, అందరి దగ్గర సైకిల్ ఉంది, వాడికి ఉండాలనిపిస్తుంది కదా. నాన్న జవాబు చెప్పే ముందే చింకి ఇలా అంటుంది. తనకిప్పిస్తే నాకు కూడా సైకిల్ ఇప్పించాలి. చూడు, ఈ డిమాండ్ మిషన్ కూడా మొదలైంది, దీన్నేం చేద్దాం. చింకి బంగారు, నీకింకా సైకిల్ తొక్కడే రాదు కదా. గట్టుకి సైకిల్ వస్తే తను నీకు నేర్పిస్తాడు. నువ్వు పూర్తిగా నేర్చుకున్న తర్వాత నీకు కూడా మనం కొత్త సైకిల్ కొందాము, సరేనా? చింకి ఒప్పుకుంది. ఇంకా నాన్న గట్టు రూమ్లోకి వెళ్ళి తనని సముదాయించి టిఫిన్ తినిపించాడు. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి మార్కెట్కి వెళ్లారు. మార్కెట్లో చాలా అందమైన మెరుస్తున్న సైకిల్స్ ఉన్నాయి. కానీ గట్టుకి మాత్రం హరి కన్నా మంచి సైకిల్ తీసుకోవాలనుంది. అతను ఒక ఖరీదైన గేర్లు కలిగిన సైకిల్ చూస్ చేశాడు. గట్టు, అది చాలా ఖరీదైంది బాబు. అయితే ఏంటి నాన్న, మనం సైకిల్ ఎప్పుడు ఒకసారి కదా కొనేది, మళ్ళీ మళ్ళీ కొంటామా చెప్పండి. నాకిదే సైకిల్ కావాలి. సరే అయితే ఇది ఇవ్వండి, ఏం చేద్దాం. గట్టు నాన్నలతో పాటు సైకిల్ కూడా ఇంటికి చేరుకుంది. అమ్మ సైకిల్కి పూజ చేసింది. గట్టు సైకిల్పై రైడ్కి వెళ్ళాడు. గట్టు ఇప్పుడు చాలా సంతోషంగా గాలిలో తేలుతున్నాడు. అతని కళ నిజమైంది. అతనికి రోజూ వచ్చే కళ ఈరోజు ఎదురుగా ఉంది. గట్టు సైకిల్ అందరికన్నా భిన్నంగా చాలా ఖరీదైంది. పిల్లలంతా గట్టు యొక్క సైకిల్ వైపు కళ్ళప్పగించి చూస్తున్నారు. గట్టు, నువ్వు నా సైకిల్ తొక్కు, నేను నీ సైకిల్ తొక్కుతాను, సరేనా? అలాంటి ఆశలు పెట్టుకోకు, నేను నా సైకిల్ ఎవ్వరికీ ఇవ్వను కూడా. గేర్స్ ఉన్న సైకిల్ కదా, అందుకేనే ఫోర్స్ కొడుతున్నా. ఈ మాట అమ్మ వినగానే అమ్మ గట్టుతో ఇలా అంది. గట్టు, ఇది చాలా తప్పు బాబు. ఎవరు మనతో ఎలా ప్రవర్తించినా మనం మాత్రం అందరితో మంచిగా నడుచుకోవాలి. మన దగ్గర ఉన్నదానితో మనం గర్వపడకూడదు. కావాలంటే హర్ష అన్నని చూడు. ఒకవేళ అతను నీకు సైకిల్ ఇవ్వకపోతే నువ్వు సైకిల్ ఎలా నేర్చుకునేవాడివి?
నువ్వు కూడా హర్ష అన్నలాగా అవ్వాలి. పద, చింకీకి కూడా సైకిల్ నేర్పించు. సారీ మమ్మీ, నేను ఇంకెప్పుడు అలా చెయ్యను. పద చింకీ. ఇంకేం? చింకీ సైకిల్పై కూర్చుంది. గట్టు సహాయంతో సైకిల్ నేర్చుకుంటూ తను కూడా సైకిల్ రైడ్ని ఎంజాయ్ చేసింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.